మళ్ళీ శ్వర వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచ తులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. నేటి బాలలే రేపటి పౌరులు, పిల్లలు దేవుళ్లతో సమానం, కల్లా కపటం తెలివనోళ్ళు అని అంటుంటారు కదా. నూటికి నూరు వాళ్ళు నిజమేనోళ్ళ, కానీ అసోంటి షిట్టి పొట్టి పిల్లలను ఆగం చేసే కుట్ర చేస్తాండ్రోళ్ళు కొందరు కంతిరోళ్ళు చాక్లెట్ పేరు చెప్పి వాళ్ళ జీవితాలనే సత్యనాథ్ చేస్తాండ్రు. అగో అయితే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ దగ్గర కొత్తూరు గవర్నమెంట్ బడి ఉన్నది. ఆ బడికచ్చిన పోరుగాళ్ళు జర షేప్ అయినాక పిస్స పిస్స చేసుకుంటా బిత్తిరేషం వేసిర్రు. రోజు ఇదే కథనాట. టీచర్లకేమో భయమైంది. ఇట్లా పిస్స పిస్స చేస్తున్న వాళ్ళందరూ స్కూల్ దగ్గరనే ఉన్న పాంటేయాల చాక్లెట్లు కొని తిన్నారటం వల్ల. అంటే ఈ చాక్లెట్లనే ఏదో మాయ ఉన్నది, మర్మం ఉన్నదని వాళ్ళకి అర్థమైంది. పోలీసు వాళ్ళు చెప్పిర్రు ఎందుకైనా మంచిదని. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఆ చాక్లెట్లను షేకింగ్ చేస్తే ఏమున్నది? గంజాయి, గంజాయి ఉన్నది వల్లా. అరే అవునంటే ఇగో ఇవన్నీ గంజాయి చాక్లెట్లే, చూడు ఎన్నిగానో ఉన్నాయో. బామ్మూ పాపం, అన్నం బుండం తెలువని బడి పోరాలకు అంటగడుతుర్రు. వాళ్ళకు మెల్లగా అలవాటు చేస్తుర్రట కంతిరోళ్ళు. అధ్వానంకు నవాడెత్తు అమ్మ తోడు చెప్తున్నా, ఈ గంజాయి చాక్లెట్లు సప్లై చేసేటోడు గనక నా గణవర్తే మస్తు దన్నబుద్ధి అవుతుందల్లా. లేకుంటే ఏంది, ఎన్ని గణం చాక్లెట్లు చూడు. అయితే ఒడిషా బ్యాచ్, ఒడిషా బ్యాచ్ దిగిందట ఈ కొత్తూరు దిక్కు. ఈజీగా పైసలు గమాయించేందుకు ఇవ్వ ఇట్లా చాక్లెట్లలో గంజాయి కలుపుతుర్రు. ఊర్లలో పంటున్న దుకాణాల కాడ స్కూళ్ళ కాడ పోరగాళ్లకు వీటిని వంచుతుర్రట. ఫస్ట్ ఫ్రీగానే ఇస్తారట వీటిని. ఇక పోరగాళ్ళకు ఋషి దాక్తుంది కదా నాలుకకు. ఇక వాళ్లే రెండోసారి పైసలు పెట్టి కొంటారని ఈ ఉపాయం చేసిర్రు. ఇప్పటికే చాలా మంది పోరగాళ్ళు గంజాయి చాక్లెట్లు తిని గాయి గాయి చేస్తుర్రట. నుల్లా అసలు ఈ ముఠా కథ ఏంది, ఈ చాక్లెట్ల కార్ఖాన ఏంది, అవన్నీ పోలీస్ సార్ చెప్తుండు, వినాలి మీరు జాగ్రత్తగా. ఇట్లాంటి మన 42 ప్యాకెట్స్ చాక్లెట్స్ దొరకదు. ఈ ప్యాపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అది డార్క్ గా ఉంది, దాంతో గాంజా మిక్స్ చేసినట్టు స్మెల్ కూడా వస్తుంది. సో దీంతో ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ స్కూల్ అండ్ కాలేజ్ పిల్లల్ని టార్గెట్ గా పెట్టుకొని, ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ పెట్టుకొని ఈచ్ చాక్లెట్ వాళ్ళు ఒక 15 రూపీస్ to 30 రూపీస్ మధ్యలో. అగనట ఊరి దేవుడు కాదుల్లా, అసలు ఈ చిన్న పొర వాళ్ళ జీవితాలతో వాళ్ళు ఆడుకోవచ్చునా? అసలు ఈ గంజాయి చాక్లెట్లు అంటగట్టేడు వాడు అసలు మనిషేనా? వాని కంతిరి మోకంలా చెప్పు, వాళ్ళ దౌడల దగ్గర వడ. అరే పైసల కోసం పొర వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడేంది, వాళ్ళని సత్యనాథ్ చేసుడేంది. ఇసంటోళ్ళని మాత్రం అస్సలు విడిచిపెట్టద్దు కదా. ఇప్పుడు మనం క్రికెట్ ముచ్చట చూద్దాం. ఏ గీదుందా ముచ్చట్ల క్రికెట్ అవసరమా మల్లీశ్వరి అని అనుకునేరోళ్ళా, మనం చూసేది మన టీమిండియా జట్టు ఆడే క్రికెట్ ఆట కాదు. మన పల్లె జనాలు పంచెలు దోతీలు కట్టుకొని 4లు 6లు ఎట్లా కొడతాండ్రో చూయిస్తా, మస్తు మజా అత్తది చూడుండ్రి మరి. ఆహా ఇగో ఇది అసలైన క్రికెట్ అంటే, ఆట అంటే గిట్లుండాలి. అగ చూడుర్రి గెటప్పులు మంచిగా దోతులు కట్టుకుని ఏమన్నా ఆడుతుర్రా. షెండేస్టోళ్ళు బ్యాట్తో దంచటోళ్ళు వారెవ్వా, నాకైతే మస్త్ అనిపిస్తుంది. పో దుబే మహోదయ సహతు సమ్యక్తయా తాటనం కరోతి ఏతస్మాత్ పూర్వం సహ అపి దీపకః తు తీవ్రగత్యా ఏవ కందుకస్య ప్రక్షేపణం కరోతి తస్య పాదః. అయితే గా భోపాల్ ఈ క్రికెట్ పోటీలు నడిచినాయి. ఈడ ఆట ఆడాలంటే దోతి కట్టుకునే ఆడాలి, అట్లనే ఆడుతుర్రు. ఇక ఇంట్లో గెలిచిన జట్టుకు అయోధ్యలో ఫ్రీగా రామ మందిరం దర్శనం ఉంటుందట. అగ చూడుర్రి ఈ సామి ఏమన్నా షాట్లు కొడుతుండా. ఈడ ఇంకోటి చెప్పాలి, వాళ్ళ కామెంటరీలు ఇనుర్రి మంచిగా. పరస్పరం మైత్రి భావనయా భాతృ భావనయా చత్రీ సభ్యం. హిందీలో చెప్తలేరు, హిందీలో కాదు సంస్కృతం, సంస్కృతంలా అచ్చమైన భారతీయ సంప్రదాయంలా ఈ ఆటల పోటీలు పెట్టుకున్నారు వీళ్ళు. కానీ ఏ మాట కామాటేనుల్లా, మైదాన్లో క్రికెట్ ఆడాలంటే పాయింట్ టీషర్టే వేసుకోవాలి, అట్లయితేనే ఆడొస్తుంది, అట్లయితేనే ఉరుకొస్తుంది, అట్లయితేనే షెండ్ అయ్యొస్తుంది అని అనుకుంటారు కదా. కానీ ధోతీలు కుర్తా పైజామాలు వేసుకుని కూడా ఆడొచ్చు, గెలవచ్చు, నిలబడచ్చు అని వీళ్ళు రుజువు చేసిర్రు. ఇక వీళ్ళ ఆటను చూసినాక మన ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలు ఐపీఎల్ పోటీలలో కూడా మన ఆటగాళ్లకు ధోతీలు కట్టించి ఆడిస్తే ఇంకా మంచిగుంటుందని అక్కడ అంటురోళ్ళ ఇప్పుడే. ఏమో అట్లా కూడా ఆడిచ్చినా ఆడియచ్చు మన ఆటగాళ్లను కదా. కష్టపడ్డా, పాలమ్మిన, పూలమ్మిన, బోర్వెల్ నడిపించిన, ఫైనాన్స్ నడిపిన, అర్థమైనది కదా ఈ డైలాగ్ ఆల్డో.
కష్టజీవి స్మార్ట్ లీడర్ మల్లారెడ్డి సారు. మన ముచ్చట్లలోకి వచ్చిండోల్లా, మరి మల్లారెడ్డి సార్ అయితే ఉత్తపచ్చిగా రాడోల్లా, దుమ్ము రేపుతాడు కదా. అయితే మొన్న మల్లారెడ్డి సారు గోవా పోయిండోల్లా, అక్కడ ధూమ్ దామి వేసి వచ్చిండు. పాండ్రీ ఆ ముచ్చట చూద్దాం మనం. జల్లిన నడువురు మల్లారెడ్డి సారు జోరు హుషారు, చూస్తురా జోరుగా హుషారుగా షికారు పోదామా, హాయి హాయిగా. హాయ్ మల్లారెడ్డి సార్ అన్నట్టు మన మల్లారెడ్డి సారు గోవా టూర్ వేసిండల్లా. గోవా టూరు అగో బోటు నడుపుతుండు చూడు. ఏహే అన్నంలో పెరుగులేదు, మల్లన్నకు తిరుగులేదు. ఆగుర్రి ఇంకున్నది, ఇగో ఇప్పుడు స్కూబా డైవింగ్ అన్నట్టు. అంటే నీళ్ళల్లో మునిగి అక్కడి అందాలను చూస్తాడన్నట్టు. వారే వా, ఇగిప్పుడు ఇంకో సాహసం. నిజం చెప్తున్నా, ఇగో సారుకి సాహసం చేస్తున్నంత షేపు నాకు భయమే అయిందోల్లా. అలా చూడురి నడి సముద్రంలో మీదికి ఎట్లా పోతుండో. మల్లారెడ్డి సార్ అంటే మల్లారెడ్డి సారే పో. అసలు ఏమన్నా దిల్దారు మనిషా, ఏమన్నా ఎంజాయ్మెంట్ మనిషా. అసలు నన్ను అడిగితే మల్లారెడ్డి సారికి ఇట్లా ధూమ్ధామ్ చేస్తుంటే ఆ గోవానే మురిసిపోయింది కావచ్చు కదా. పోలీసులంటేనే భయం, వాళ్ళ తెరువుకు ఎవ్వరు పోరు కదా. అసలాంటిది ఇద్దరు పోలీసు మేడాలు ఉన్నారు, వాళ్ళ జీబులో కూసోని ఉన్నారు, దగ్గర తుపాకులు కూడా ఉన్నాయి. అయితే అసలాంటి పోలీసు మేడాలను కూడా ర్యాగింగులు వేసిన వాళ్ళను ఏమనాలే, బనాయించిన వాళ్ళ బతుకు వెనక సీరు ఏమవుతుంది. అయినా గంత ధైర్యం ఉంటుందా ఎవరికన్నా అని అనిపిస్తున్నది కదా. కానీ ఉన్నది, పోలీసు వాళ్ళే గజ గజ వణికిర్రు. మరి అట్లా వేసిన వాళ్ళు ఎవరో చూడాలి, మీరు చెల్లిని చూసేయండి. ఇగో గిదే పోలీసు వాళ్ళనే గాయ గాయ చేసింది కోత. ఏ కోతి కాదు కోతి కాదు, కొండెంగ. ఇద్దరు పోలీసు వాళ్ళు వ్యాన్ లో కూర్చున్నారు కదా, అగో చూడు రీ కొండెంగ శకలు. ఓ శ్నీ దీని కంతిరేషంకు నా వాడెత్తు. ఇద్దరు పోలీస్ అక్కలను ఎట్లా పరేషాన్ చేస్తున్నదో కదా. అరే జర ఓపిక బట్టే కోతి కోతి చెయ్యకు, ఇంటలేదు అగర్సే. ఆ కొండెంగకు గనక కిరిమి లేచిందే అనుకో, తుపాకీ కట్క ఒత్తుతే ఎట్లుంటది కదా. కానీ గీంత సోయి లేకుండా బయట నుంచి డోర్ కూడా వేసి అదేమన్నా తమాషనా. అగో అగో ఎట్లా కిస్స కిస్సన అవుతురో చూడురోల్ల బయట ఉన్నోళ్ళు. ఈ పోలీస్ మేడం అన్నా బయటికి వెళ్లేదుండే, ఆమెకు ఆమెనే తన్లాడుతున్నది. వేరే పోలీసు వాళ్ళేమో బయట నుండి నవ్వుతాన్రు. వాళ్లకు ఇది జోక్ అనిపిస్తున్నది. ఏం చెప్తాం పాటుర్రి, లాస్ట్కి ఇక ఎట్లనో గట్లా దాన్ని బయటికి పంపిరు పాటు. చాలా మందికి జోక్ అనిపించినా ఇది చూస్తున్నంత సేపు నాకైతే భయమే అయిందోల్లా. ఏమనుకున్నా మంచిదే కదా. మరి పోలీసు వాళ్ళను గీతీర్ల గాయగాయ చేసిన ఈ కొండెంగ మీద కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని అంటున్నారు లో. అదే మనుషులు చేస్తేనేమో కాలు రెక్కలు ఇలగొడతారు, కోతులు చేస్తేనేమో కిసకిసన అవుతారా. మాకో న్యాయము కోతులకో న్యాయమా అని కారడం ఆడుతురు లో సోషల్ మీడియా జనాలు. మన ఆడోళ్లకు ఫ్రీ బస్సు పథకం మంచిదే, తప్పు వరదలేని. కానీ ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు ఎక్కుతున్న ఆడోళ్ళే ఈ దిక్కుమాలిన స్కీముకు నా వాడెత్తు అని తిట్టుకునే కాడికి వచ్చిందోళ్ళు కథ. శాపాలు పెడతాన్రోళ్ళ, స్కీమ్ అయితే పెట్టినాము, మీరు మీరు దానుకొని సావురు అన్నట్టున్నదటనోళ్ళ కథ. ఆక చూడుండ్రు ఈ బస్సులో ఏమవుతుందో. ఊరి భగవంతుడా, ఫ్రీ బస్ ఏమో కానీ పెద్ద పర్షాన్ పర్షానే ఉన్నది కదా. ఇగో ఈ బస్సులో చూడరి, మీకే సినిమా అంతా సమజైతుంది. భగవంతా ఏంది ఇది, అగో జుట్టు పట్టుకొని గుంస్తూనే ఉన్నది కదా. కొంచెం అన్నా జాలి దయా కరుణ గిసంటి పదాలే లేకుంటున్నాయి వీళ్ళకు. ఒకళ్ళని మించి ఇంకొకళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు.
మరి గింతగణం కొట్టుకునేది ఎందుకయ్యా అంటే ఇంకా దేనికి, సీట్ల కోసం. నేను కూసుంటా అంటే నేను కూసుంటా, నేను దస్తేసిన అంటే నేను దస్తేసిన అనుకుంటే ఇట్లా సిగలు పట్టుకున్నారు. అగో నడిమిట్లా కండక్టర్ సార్ ఆపేందుకు పోయిండు గాని వాళ్ళ బీపీ ముందు ఈయన ఆపుడు పనిచేయలే. ఇంకా జర షేపు అయితే వాళ్ళిద్దరు కలిసి కండక్టర్ సార్నే కొట్టేటట్టున్నారు. అంటే అట్టున్నది వాళ్ళ కోపం అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా. గా నిర్మల్ జిల్లా ముదోల్ బస్టాండ్ అన్నట, ఇదనే కాదుల్లా, దినా రోజు ఏదో ఒక బస్సులకి ఇట్లా సీట్ల కోసం లొల్లులు జవడాలు అయితేనే ఉన్నాయట. బస్సు ఎక్కుడేందో గానీ ఇంటికి పోయేదాకా పెద్ద టెన్షన్ టెన్షనే ఉంటుందట చాలా మందికి. ఇక ఈ కోపంలోనే ప్రభుత్వాన్ని కూడా తిడుతురు జనాలు. మీరు నేను చేసేది చేసినా మీరు అనుకునే తనుక్కోర్రి అని ఏదో శాస్త్రం ఉన్నట్టు ఆడోళ్ళు మొగోళ్ళ నడమ లేని పంచాదులు పెట్టినట్టు అయిందని వాళ్ళు గరానికి వస్తురు. ఏందో ఏమో పాటు మళ్ళీ ఏమన్నా అంటే కోపాలు. ఏ మాట కా మాటేనొల్లా, మన ఆడోళ్లకు బట్టల షాపుల డిస్కౌంట్ అని గానే పడితే చాలు. ఇక కొనేదాకా పానం నిమ్మలం కాదు కదా. ఇక చీరల మీద పండగ డిస్కౌంట్ ఉన్నదంటే దుకాణాలన్నీ కలకలలాడుతుంటాయి. ఒకటేసారి 4-5 చీరలు కొని పెట్టుకుంటారు. అసంటిది ఒక్క రూపాయికే చీర అమ్ముతే ఎట్లుంటదల్లా, ఇగో గిట్లుంటది. ఆహా, ఓ కిటకిట కలకల తొక్కిసులాట. చూస్తుర్రా అనొల్లా, మన లేడీసు దుకాణం మీద ఎట్లా ఎగబడ్డారో. మన భద్రాచలంలో ఒక బట్టల దుకాణ పైనే ఉండే కాడ ఉండకనట ఒక్క రూపాయికే షీరే ఆఫరు పెట్టిండు. అది కూడా ఫస్ట్ వచ్చిన 250 మందికే ఇస్తాడట. ఇంకేమున్నది, మన ఆడోళ్లకు నగలన్నా షీరలన్నా బంగారమేనాయే. ఇక ఆఫర్లా అందునా రూపాయికే షీరే అంటే ఊకుంటామా? జాతర జాతర వచ్చినట్టే వచ్చిర్రు. ఒక్క రూపాయి షీరే కోసము చెప్పులు తెంపుకున్నారు, ఒకరికొకరు తిట్టుకున్నారు. కానీ ఏ మాటక ఆ మాట నొల్లా, ఆఫర్ అన్న పేరే మస్తు కమ్మగా వినబడుతుంది కదా నొల్ల చెవులకు. అందున రూపాయికే షీరంటే ఇంకెట్లా అనిపించాలి. కానీ నిజంగా మన ఆడోళ్ళు త్యాగమూర్తులొల్లా పెనిమిటికి షీరలు కొనేందుకు కూడా అవస్థ కావద్దని, పెనిమిటి సంపాదన ఒడవద్దని ఇగో రూపాయికి ఆఫర్ షీర కోసం పానాలకు తెగించి మరీ తెచ్చుకున్నారు. అందుకే మహిళలు మహారాణులు అనేది కదా. సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవన్న టొలయాలిటీ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకెన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి, నమస్తే.